సార్, ఏదో సిఆర్టీ వచ్చింది చూడండి. అవి వస్తానే ఉంటాయి అని పంచుడు చెప్పరా? ఈ ఎందుకు సార్ కొడుతున్నారు? అమ్మాయి ఎక్కడరా? ఈ అమ్మాయి సార్, నాకు ఒకే ఒక అమ్మాయి ఉంది సార్. ఈ ఫోన్ నీకెక్కడదా సార్? నిజంగా చెబుతున్నాను సార్, నేను ఆ రోడ్లో పోస్టర్లు అతికిచ్చేటప్పుడు నాకు రోడ్డు మీద దొరికింది సార్. నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. నేను దొంగని కాదు సార్. ఫోన్ ఇచ్చేశాను కదా, నేను వదిలేను సార్. సార్, వీడిని అక్కడ తీసుకెళ్ళి రండి సార్. నిజం చెప్తున్నా సార్. ఇచ్చినా కొడుతున్నారు, ఇవ్వకపోయినా కొడుతున్నారు. ఈ అమ్మాయి గురించి అడుగుతున్నారు, అర్థం కావట్లేదే. ఫోన్ ఆఫ్ చేసి ఉంచితే కనిపెట్టలేము అనుకున్నాడు. కాల్ లిస్ట్ చూస్తే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లిస్ట్ లో విజయ్ విజయ్ అని ఉంది. ఎవరు? నువ్వా? అవును సార్. పోస్టర్ అంటించేవాడు చెప్తున్నాడు ఆ అమ్మాయి ఇంటి ముందు ఇది దొరికిందని. అన్ని వైపుల నుంచి థరోగా ఎంక్వైరీ చేశాను, ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. విమెన్స్ రెస్క్యూ హోమ్, బ్రోతల హౌస్, హాస్పిటల్ యాక్సిడెంట్, ఒక్క ఎవిడెన్స్ దొరికినా దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. కానీ ఏమీ దొరకకుండా బ్లాంక్ గా ఉందే. కావాలంటే ఓ పని చేద్దాం, అదర్ స్టేట్ హంట్ కి ఏర్పాటు చేద్దాం. సార్, ఇది ఒకసారి చూడండి సార్. నిలబడింది ఎవరు? మీరా? అవును సార్. మామా, ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది సార్? వాళ్ళు ఇంటి ముందు రోడ్డు నుంచి కిడ్నాప్ చేశారు. షిట్. మోడ్ ఆఫ్ యాక్షన్ చూస్తుంటే ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ లా ఉన్నారు. మీరు ఇమీడియట్ గా ఏవీ స్టేషన్ వెళ్ళడం బెటర్. వాళ్ళే ఇటువంటి కేసులు ఈజీగా మూవ్ చేస్తారు. సార్, ఎవిడెన్స్ ఉంటే కనిపెట్టచ్చని మీరే కదా సార్ అన్నారు, ఇప్పుడు ఎక్కడికి పోమంటారు సార్? నేను ఎవిడెన్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను. మేము మూవ్ చేసే కంటే ఏవీఎస్ లో ఈజీగా మూవ్ చేస్తారు. ఏవీఎస్ అంటే యాంటీ వైస్ స్క్వాడ్, వ్యభిచార నిరోధక శాఖ. సిటీ లిమిట్ లో బ్రోతల కోసం అమ్మాయిలు కిడ్నాప్ చేయడం, అదర్ స్టేట్స్ నుండి బ్రోతల కోసం అమ్మాయిలు తీసుకురావడం, దీనికి సంబంధించిన వాళ్ల పెద్ద లిస్టు ఏవిఎస్ లో ఉంటుంది. మీరేం భయపడకండి, కనిపెట్టేయచ్చు. మార్నింగేనా? అవును సార్, ఇదే ఎవిడెన్స్ సార్. నిలబడింది నువ్వా? కారుతో సిటీలో యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఉంటే అదర్ స్టేట్ లాగా ఉంది. సి, అమ్మాయి ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఉంటే మేము ఈజీగా కనిపెట్టగలం. కానీ అదర్ స్టేట్ కిడ్నాపే అయితే మేము కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకునే తర్వాత మేము మూవ్ చేయగలం. రాంబాబు, రవి మేరీ స్టేటస్ చెప్పు. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది సార్. పోయిన నెల ఎంక్వైరీలో ఉన్న ప్రియా కేసు హెడ్డేడయ్యా. మెడికల్ లేవు సార్. సార్ ప్లీజ్ సార్, ఉదయం నుంచి వెతుకుతున్నాం సార్. ఆయన్ని కాస్త నేను రమ్మానని చెప్పు. ఎస్ సార్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఓకే సార్. ఏ వస్తావా? రాలేనే. మరి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తావా? నేను ఈరోజు ఇంటికి త్వరగా. అలాగా? సరే, నువ్వెలా వెళ్తావు? నేను టాక్సీలో వెళ్తాను. త్వరగా వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ కలవాలి. ఎంజాయ్. బాయ్. బాయ్. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్. హలో, నేను ఇక్కడ 2 నిమిషాలు కూడా వెయిట్ చేయలేను, త్వరగా బయలుదేరా. సరే, త్వరగా రా. బాయ్.
సారీ 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 ప్లీజ్. నువ్వు నాకు సారీ ఏం చెప్పక్కర్లేదు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను చెప్తున్నా కదా, నమ్ము. ఎంతసేపు నీకోసం ఎదురు చూస్తూ ఉండాలి? ఎప్పుడు చూసినా ఇలా అబద్ధాలు చెప్పడమేనా? మళ్ళీ ఇంకెవరైనా ఉంటే చెప్పు. ఫైల్ ఇచ్చేసావుగా, నువ్వు వెళ్ళి వాళ్ళని పిలువు. ఎస్ సార్. సార్ దయాకర్ ఇది చూడు, కారులో కిడ్నాప్ చేశారు. బాబు మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. ఎవిడెన్స్ అవి చూస్తే పక్కా ప్లాన్ గానే కిడ్నాప్ చేశారు సార్. మన స్టేటు ఇంకో స్టేటు అర్థం కావడం లేదు. వీళ్ళని తీసుకుని వ్యాపారం చేసే కొంపంలో ఒకసారి చూపించండి. ఓకే సార్. చూడు మిస్టర్, ఈయన కొన్ని చోట్ల తీసుకెళ్తారు, ఆయనతో పాటు మీరు వెళ్ళండి. దయాకర్ ఏదైనా అనుమానం ఉంటే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఎస్ సార్. యు గో విత్ హిమ్. పదండి, బండి ఉంది కదా. ఉంది సార్. కారులో జరిగే బిజినెస్ ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే వాడు జాగ్రత్త పడతారు. నువ్వేం చేస్తావంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడినా వాళ్ళు చెప్పినట్టే చేయి. వాళ్ళని నువ్వు ఫాలో అవ్వు, నేను నిన్ను ఫాలో అవుతాను. అలాగే సార్. బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకున్నాను. సాయినగర్ పొద్దున్నే పికప్ కి మనిషి వస్తారు 20,000. రైట్ సార్. ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? కాలమాగి పోయేలే నా ప్రేమ దూరమాయలే, ఎవరిని అడిగి లాభము నా చెలియ చేయారెలే. మరిగి కరిగి విరిగి తుమిలి మరిగే మదన వేళలు. ఇదంతా లాడ్జీ హోటల్ సంబంధించిన విషయం. యారా ఎంతమంది ఉన్నారు సార్? అందరూ గెస్టులు సార్. తక్కువ రావు ఓపెన్ చేయ్ సార్. అందరూ బీఈపీ. విజయ్ రాలో ఏముంది చూడు. చూచినా చెలియ కానరా
నేను ఎంక్వైరీ చేస్తున్నాను కదా, ఎందుకు రా తొందరపడతావు? ఆవేశం పడకరాదు సార్. ఏ హెడ్, ఏమైనా ఆధారం దొరికిందా? ఏమయ్యా, ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయ్యా. ఆ కుర్రాన్ని తీసుకుని స్టేషన్ కు వచ్చాయి. ఓకే సార్. విజయ్, అయ్యగారు ఫోన్ చేశారు, మనందరిని వెంటనే స్టేషన్ కు రమ్మన్నారు. తను దొరికిందా సార్? తెలీదు, పెడితే గానీ వివరం తెలియదు. పెడదాంరా. మీరు లోకల్ స్టేషన్ లో చెప్పి అన్ని చోట్ల వెతికారు, మేము డివిజన్ మొత్తం వెతికి చూశాం. ఇకపై ఈ కేసుని యాంటీ క్రాఫ్ట్ సెల్కి ట్రాన్స్ఫర్ మాత్రం చేయగలం. అదే మిస్టర్ మనుషుల్ని ఎత్తుకుపోయే కేసు. ఇది సిబిసిఐడి స్పెషల్ యూనిట్. బయట నుంచి ఇక్కడికొచ్చి వ్యాపారం చేసే అమ్మాయిలను మాత్రం మేము రికవర్ చేయగలం. ఇక్కడి నుంచి బయట దేశాలకో బయట రాష్ట్రాలకో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వ్యాపారం చేసే అమ్మాయిలు యాంటీ క్రాఫ్ట్ సెల్లే డీల్ చేయాలి. కనిపించకుండా పోయి 14 గంటలైంది. లోకల్ పోలీస్ స్టేషన్ కెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళమంటున్నారు. నేను ఇంకెక్కడికి వెళ్ళను. తను వెంటనే నాకు కావాలి సార్. ఊరికి అరవద్దు మిస్టర్. నువ్వు ఎవిడెన్స్ తో వచ్చావు కాబట్టే మేము యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవిడెన్స్ లేకుండా ఎన్ని కేసులు మూలపడ్డాయో నీకేమైనా తెలుసా? నువ్వు చూసి వచ్చావుగా, అక్కడ వ్యాపారం జరుగుతుందన్న సంగతి మాకు తెలుసు. వాహనాన్ని పట్టుకున్నావనుకో, వాళ్ళ అసిస్టెంట్ ఇంకోటి వ్యాపారం చేస్తాడు. ఎలాగైనా ఈ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. ఏంటి, మా కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. అందుకే మిమ్మల్ని అన్ని చోట్లకి పంపించి ఆ అమ్మాయి ఎక్కడ ఉందేమో అని చూపించాం. ఊరికి అరవద్దు. దయగా టేక్ హిమ్ అవుట్. ఎస్ సార్. విజయ్ రా, రా చెప్తాను సార్. అవుట్ అయితే విజయ్ నువ్వు దిగులు పడద్దు. మనం కావాలంటే ఏటీసీలో చూద్దాం. అక్కడికి వెళితే మాత్రం రెండు కాల్స్ చేస్తారు, మూడు చోట్ల తీసుకెళ్తారు, 4 రోజుల తర్వాత రమ్మంటారు. అంతే కదా సార్? నీ కోపం నాకు అర్థమవుతుందయ్యా. అదే ఎస్సీ గారు చెప్పారు కదా, ఈ వ్యాపారం చేసేవాళ్ళు దాని వెనుకున్న వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళయ్యా. ఎవరి గురించి ఎంక్వైరీ చేసినా వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. అందుచేత మనం దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదే మీ కూతురు అయితే జాగ్రత్తగా డీల్ చేస్తారా సార్? ఇలాంటి వాటికి ఆయన ఉండి ఉండాలి. ఎవరు సార్? చార్లెస్ యాంటనీ. ముందుండే ఏటీసీలో ఏడీజీపీ. ఆయనే కనుక ఇప్పుడున్నుంటే ఈ అమ్మాయే కాదు, వేరే ఏ అమ్మాయిని కిడ్నాప్ చేయలేరు. ఎవిడెన్స్ దొరకగానే కిడ్నాప్ చేసింది ఎవరో కనిపెడతారు. 5 సంవత్సరాలకు ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఏటీసీ డిపార్ట్మెంట్ని తీసుకురావాలని ఆయన ఆశపడ్డారు. కానీ ఈరోజు ఆయన్ని కావాలనే ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయనే కనుక డ్యూటీలో ఉండుంటే ఈ పాటికి ఆ అమ్మాయి నీ ముందు నిలబడి ఉండేది. ఇప్పుడు ఆయన ఎక్కడుంటారు సార్? ఆయన డిపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నేను అతను లేదు. కావాలంటే ఆయన అడ్రస్ నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి కలు. నువ్వు చెప్పవు కదా. అయితే ఇక్కడెవరు వేలం వేస్తున్నారు సార్? అది చెప్తే నా ప్రాణాలు మెదిగొస్తుంది సార్. Oh, shit.